Golconda, Mana Rashtram, Mana TV. Please subscribe Golconda TV. For more updates, bell button pai click cheyandi. దేశభక్తికి నిర్వచనం ఏమిటి? దేశభక్తి అంటే ప్రజలను పీల్చి పిప్పి చేయడమా అన్నది తేలాల్సి ఉంది. ప్రజలంతా ఇప్పుడు ప్రధాని మాట్లాడుతున్న దేశభక్తిపై చర్చించాలి. దేశం కోసం ఇక్కడ ప్రజలు ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అందుకు బీజేపీ సిద్ధంగా ఉందా లేదా తెలుసుకోవాలి. దేశభక్తితో పాలన చేయాలి, కానీ ప్రజలను తిండికి లేకుండా, పనికి లేకుండా, ఆదాయం లేకుండా చేసి పన్నులతో వడ్డింపులతో చంపటం ఏ దేశభక్తో చెప్పాలి? దేశభక్తిని బీజేపీ ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్న తీరు చూస్తుంటే మిగతా వారికి దేశభక్తి లేదన్న అహంకార పూరిత తీరు కనిపిస్తోంది. దేశభక్తి అంటే దేశం గతంలో ఎన్నడూ ఎదుర్కోని సమస్యలను ఎదుర్కోవడమా అన్న సందేహం కలుగుతుంది. ప్రత్యర్థి పార్టీలది కుటుంబ భక్తి అని ఎద్దేవా చేసే ముందు దేశభక్తి కలిగిన పాలకులు దేశం కోసం ఏం చేస్తున్నారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వారసత్వ పార్టీలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువులని, ప్రజలు కూడా క్రమంగా దీనిని గ్రహిస్తున్నారని మోదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగం మంచిదే అయినా ప్రజలకు ఏం చేస్తే మంచిదో కూడా చెబితే బాగుండేది. వారసత్వ పార్టీలు కుటుంబ పాలనకే అంకితం. రాజ్యాంగ విలువలంటే వాటికి లెక్కే లేదు. ఈ పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ తమ తమ అవినీతి దుష్కృత్యాలను కప్పిపుచ్చుకుంటుంటాయి. పైగా వాటి ఏడుబడిలో స్థానిక సంస్థల నుంచి పార్లమెంటు వరకు కొన్ని కుటుంబాలే ఆధిపత్యం చెలాయిస్తాయి. నైపుణ్యం కలిగిన యువతను రాజకీయాల్లోకి రానివ్వటం లేదు. ఆయా పార్టీల అన్యాయాలు, దురాగతాలపై బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారని అంటూ మోడీ ప్రకటించారు. నిజానికి వారసత్వ రాజకీయాలను ప్రజలు కూడా స్వాగతించటం లేదు. అయితే బీజేపీకి పట్టం కట్టిన ప్రజలకు ఇచ్చే సందేశం ఇదేనా అన్నది ఆలోచన చేయాలి. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన మోదీ నోట్ల రద్దుతో తొలిసారిగా మోదారు. తర్వాత జీఎస్టీతో దెబ్బవేశారు. ఆ తర్వాత పెట్రో ధరలతో వాతలు పెడుతున్నారు. ఇలా ప్రజలకు వాతలు పెట్టే బదులు ఖర్చులు తగ్గించటం, అనుత్పాదక పథకాలను ఎత్తేయటం గురించి ఎందుకు ఆలోచించటం లేదో చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ రంగమైనా బాగుండిందా అంటే ఏదీ లేదనే చెప్పాలి. కేవలం పారిశ్రామికవేత్తలను ఆదుకోవటం, వారి ఆస్తులు పెంచుకునేలా చేయడం తప్ప సామాన్యులు బాగుపడలేదు. అదానీ అంబానీ లాంటి వారి ఆదాయాలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ సంస్థలను వారికి అప్పనంగా కట్టబెడుతున్నారు. బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారు సుఖపడ్డారు. బీజేపీ నేతలు ప్రతీదీ దేశం కోసం, ధర్మం కోసం అంటూ ఇంకా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే మంచిది కాదు. పెట్రో ధరల పేరిట చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం, దేశభక్తి కోసమని నమ్మించే చర్యలను మోదీ మానుకుంటే మంచిది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్న పన్నులతో సామాన్యులు ఎలా బతికీడిస్తున్నారో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏనాడైనా పరిశీలించిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పన్నుల పేరుతో బహిరంగంగా చేస్తున్న దోపిడీని ఎందుకు పట్టించుకోవటం లేదు? ఒకవైపు భారీగా పెట్రో ధరలను పెంచుతున్న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తగ్గించాలన్న వితండ వాదాన్ని తీసుకొచ్చింది. పెట్రో ధరతో ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న దాంట్లో అసలు నిజాయితీ ఉందా అన్నది ఎందుకు ఆలోచించటం లేదు? పెరుగుతున్న పెట్రో ధరలతో కేంద్ర ప్రభుత్వం ఖజానా మాత్రమే నిండేలా చూసుకుంటుంది. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుంకాల రూపంలో కాకుండా సెస్ల రూపంలో పెట్రో రేట్లు పెరుగుతున్నాయని గుర్తించాలి. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం 18 కోట్ల రూపాయలు, వ్యవసాయ మౌలిక వసతులు అభివృద్ధి పేరిట 2.5 కోట్ల రూపాయలు, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ పేరిట 11 కోట్ల రూపాయలు, ఇలా ప్రతిదానికి ఒక్కో పేరు చెప్పి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీగా 30 కోట్ల రూపాయలకు పైగా సెస్సుల పేరుతో మోదీ సర్కార్ దోపిడీ చేస్తుంది. ఇదేనా దేశభక్తి అంటే అన్నది మోదీ వివరించాలి, బీజేపీ నాయకులు వివరించాలి. దేశంలో ఉన్న వనరులను వినియోగించి సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ సృష్టించిన సంపదను ప్రజలకు పంపిణీ చేయాల్సింది పోయి దేశ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్న తీరు దారుణం కాక మరొకటి కాదు.
దేశంలో పాలన ఇలాగే కొనసాగితే శ్రీలంకలాగే ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి రావచ్చు. కేవలం పన్నుల పేరిట ప్రజలను పీల్చి పిప్పి చేయడమే పరిపాలనగా భావిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగరంపై రోజు తప్పకుండా వస్తుంది. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.